హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ అందరం కలిసి కూర్చొని తింటామండి, అలాగే మా ఇంట్లో వండుకునేవి కూడా. ఈరోజు తినేవి మాత్రమే చూపిస్తున్నాం అన్నమాట, వంటకం లేదు, వండే చూపించటం లేదు. ఈరోజు ఓన్లీ తినటం మాత్రమే చూపిస్తున్నాం. చూడండి, చాలా హ్యాపీగా ఫుడ్ను ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంతో తిన్నామండి మేము. చూద్దామా? చూద్దాం, వచ్చేయండి, ఇంకెందుకు ఆలస్యం. చూసారా, చికెను కాళ్ళకూర, మేక కాళ్ళకూర, అసలు వంకాయ కూర, బొబ్బట్లు, పూర్ణాలు, ఇంకా ఏముంది దాంట్లో, తలకాయ పులుసు కూర, అబ్బా అబ్బా అబ్బా, చాలా ఉన్నాయండి. బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, మీకు ఎందుకు చాలా చాలా బాగున్నాయి. చాలా కోడిగుడ్డు, టమాటా కూర, ఇంకా టమాటా పచ్చడి, ఉప్పు చేప, ఇలా ఇంకా ఉన్నాయండి, నాకు గుర్తు రావట్లేదు. చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో అన్నీ కలిపి ఒక వ్లాగ్ చేసి పెట్టామన్నమాట. చూడండి చాలా హ్యాపీగా. ఓకేనా? వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అన్న ఆప్షన్ ఎంచుకోండి. ఆల్ అన్న ఆప్షన్ ఎంచుకొని క్లిక్ చేసినట్టయితేనే మనకి అన్నీ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ వస్తుందండి. అలాగే వీలైతే మీరు మీ ఫ్రెండ్స్తో కూడా ఇలా ఎంజాయ్ చేయడానికి చూడండి, బాగుంటుంది, చాలా సరదాగా కూడా ఉంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తామండి ఫ్రెండ్స్తో చక్కగా ఇలా హ్యాపీగా. అలా చూసారా, సూపర్. అంతే ఇంకా లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మన వీడియోలు చాలా వరకు రీచ్ అయ్యి చాలామంది చూడటానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి అవునండి, మీరు కూడా తప్పకుండా. థ్యాంక్ యూ. ఈరోజు మా ఇంట్లో టమాటా కోడిగుడ్డు పులుసు అండి. చూస్తున్నారు ఎంత బాగుందో, వావ్. అదనమాట, చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీకు చేయటం చూపించలేదు కదా, సూపర్గా ఉందన్నమాట. చేయటం ఈసారి చూద్దాము. ఇప్పుడైతే తినేస్తాను, ఆకలేస్తుంది, చాలా ఆకలేస్తుందండి. బుజ్జమ్మ రెడీ అయిపోయింది తినటానికి. సూపర్ ఉంది పులుసు. చూస్తుంటే మీకు ఎలా ఉంది? కలర్ఫుల్గా కలర్ఫుల్గా ఉంది. నాకైతే టేస్టీగా ఆకలేస్తూ ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందండి. కోడిగుడ్డు టమాటా పులుసు అండి ఇది. సూపర్గా కుదిరింది ఈరోజు. రైస్ వడ్డించేసుకొని వేడి వేడి అన్నాం, వేడి వేడి కూర. చల్లగా చలికాలం కదా, చాలా ఇట్లా వేడివేడిగా వండుకొని తింటే భలే ఉంటుందండి టేస్ట్. నాకైతే నోరు ఊరిపోతుంది. అబ్బా, టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. కోడిగుడ్డు టమాటా పులుసు, కొద్దిగా చింతపండు పులుసు పిండాము దీంట్లో. ఎక్కువ చేయకూడదు అన్నమాట, కొంచెమే పిండాలి. ఇట్లా కొంచెం లూజ్గా ఉండాలి. ఇలా సూపర్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈసారి వండే విధానం చూపిస్తాము. ఇప్పుడు అనుకోకుండా వండేసామన్నమాట. అబ్బా, నాకైతే పిచ్చి పచ్చిగా నచ్చిందండి. సూపర్ ఉంది, పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ఇలా వండుకొని చూడండి, సూపర్ ఉంటుంది. నేనైతే తినేస్తాను. ఓకేనా?
ఇంత టేస్ట్ ఎందుకు వచ్చిందంటే దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసామండి, టమాటా, ఎగ్లో స్ప్రింగ్ ఆనియన్స్ కలిపేటప్పటికి ఏమా టేస్ట్ వచ్చింది. అందుకే ఇంత రుచికరంగా తయారైంది కూర. దానికి తగ్గట్టు కొంచెం ఒక స్పూన్ కారం ఉక్కు వేసి కొంచెం చింతపండు పులుసు పిండితే ఉంటుందండి, సూపర్ ఉంది టేస్ట్ అయితే నిజంగా. స్ప్రింగ్ ఆనియన్స్ దేంట్లో వేసిన ఏమా టేస్ట్ ఉంటుందంట ఎందుకో తెలియదు, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఓకేనా? ఎలా ఉంది? బాగుంది. బాగుందా? సూపర్ ఉందా? సూపర్. అదన్నమాట సంగతి. ఇంకెందుకు లాగిచ్చేద్దాం. బాగుంది, సూపర్ ఉంది, సూపర్. మా ఇంట్లో ఇద్దరు ఉన్నాయి ఇప్పుడు వరకే ఇన్ని బట్టలు ఆరేయడం. అవును, సరదాగా చేసినట్లేదు ఇవన్నీ. ఎన్ని రకాలు చేసినా చూడండి అరుణ, ఈసారి ఇది చికెన్ అన్నమాట. చికెన్, గార్ల చికెన్, ఇంకా పూర్ణాలు, బోండాలు, ఏంటివి పునుగులు, గారెలు, పూర్ణాలు అయితే సూపర్ చేస్తారండి. భలే ఉన్నాయి, నాకు ఎంత ఇష్టమో అందుకే పిలిచారు. అవును అవును, సూపర్. అవును అవును, బుజ్జమ్మ బుజ్జమ్మ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈ ప్లేట్ ఎందుకు పెడుతున్నామ్మా? ఈ ప్లేట్ తిను 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 పూర్ణాలు తినండి, బాగా చేస్తారు.
వంకాయ స్ప్రింగ్ ఆనియన్ సూపర్ అండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. నిజంగా చాలా చాలా బాగుంది. కారం కారంగా భలే ఉంది. స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్ భలే ఉంటుంది. అదేంటో తెలీదు దీంట్లో, దేంట్లో వేసినా బాగుంటుందండి టేస్ట్. అందుకే ఈ మధ్య నేను చాలా టేస్టీగా ఉంటుంది ఏ కూరలో వేసినా అని చెప్పి మా ఇంట్లో తోటలోనే పండించేసుకుని వేసేసుకుంటున్నా కూరల్లో. చాలా చాలా బాగుంటుంది. బా సూపర్ ఉంది. నేనైతే తినేస్తాను. కారం కారంగా భలే ఉందండి టేస్టు. అయితే కూర వండేటప్పుడు చూపించలేదు కదా మీకు, ఈసారి చూపిస్తాను.